దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి బుధవారం ఫ్యామిలీ ప్రేయర్ టైంని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో ప్రార్థనతో ప్రారంభిద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆత్మస్వరూపి, ఆదరణకర్త, నిచ్చుడుగు తండ్రి, సమాధానకర్త, గతిపతి, ప్రేమహమయుడ, మా కోసం ప్రభు నరవతారిగా బోలకానికి వచ్చి మా కోసం యవన రక్తాన్ని కార్చి ప్రభు నీ ప్రేమ కృపా వాత్సల్య బహుళం చెప్పిన ఇంతవరకు సజీవ లెక్కలో ప్రాణప్రాప్తులుగా ఉంచి ప్రభు నీ సన్నిధాన మందు చేరి ఈ విధంగా ప్రార్థించే భాగ్యాన్ని, మరి పాటలు పాడే భాగ్యాన్ని, అలాగే నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభు. తద్వారా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఆత్మ సంబంధంగా ఎదిగి ఫలించే బిడ్డలుగా ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. మా ప్రార్థనలో తప్పులుంటే క్షమించి వేయండి ప్రభు. యేసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. మరి పాట పాడుచుండగా ప్రతి ఒక్కళ్ళు నాతో పాటు కలిసి పాడి చప్పట్లు కడుతూ దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాను. అందరం చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. యేసుక్రీస్తు వారి ప్రేమను వర్ణించలేము, వివరించలేము. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అంగుడ నేనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం, దేవుని ప్రేమ మధురమైంది కనుక అందరు కలిసి పాడుదాం. ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలో నన్ను నిలిపినాం నీ ప్రేమ మధురం, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగసిపడే అలలకు కడలే గర్జించిన, మరణపు ఛాయలే దరిచేరని యొక్క కౌగిట దాచిన
నీ ప్రేమ మధురం. ఆయన ప్రేమను స్మరిస్తూ ఆ మధురమైన ప్రేమను స్మరించుకుంటూ అందరూ ఉజ్జీవంగా కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. పర్వతములు తొలగినాం, మెట్టెలు గతి తప్పినాం, ఎగసి పడే అలలకు కడలే గర్జించినాం. పర్వతములు తొలగినా, మెట్టలు గతి తప్పినా, ఎగసి పడే అలలకు కడలే గర్జించినా. మరణపు ఛాయలే దరిచేరనీయక, మరణపు ఛాయలే దరిచేరనీయక. కౌగిట దాచిన నీ ప్రేమ మధురం, ప్రేమా 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 నా యేసు ప్రేమా, ప్రేమా 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 నా యేసు ప్రేమా. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురాణిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురాణిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమా 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 నా యేసు ప్రేమ, ప్రేమా 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురాణిది నా తండ్రి ప్రేమ. దేవుని స్తోత్రము. మీ అందరికీ వందనాలు. భయపడద్దు అని దేవుడు బైబిల్లో 360 సార్లు చెప్పాడు. ఎందుకంటే భయము భయంకరమైనది. సమస్య కంటే సమస్య ద్వారా వచ్చే భయానికి ఎక్కువ నష్టపోతాం. ఉదాహరణ, ఒక 10th class స్టూడెంటు ఎగ్జామ్స్ రాశాడు. రేపు రిజల్ట్ అనగా పాస్ అవుతానో లేదో అని చెప్పి ఈరోజు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా చూస్తే అతను పాస్ అయ్యాడు. అలాగే బైబిల్లో మనం ఉదాహరణ చూస్తే నాబాలు అనే వ్యక్తి ఉన్నాడు. అతను మోటువాడు, పనికిమాలినవాడు, పిరికివాడు. అయితే దావీదు గొర్రెల కాపర్లు అతని గొర్రెల కాపర్లకు సహాయం చేస్తారు. ఒక నాకు దినాన ఈ దావీదు గొర్రెల కాపర్ వెళ్ళి అతని సహాయాన్ని కోరితే అతను దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దావీదు కోపం వచ్చి అతన్ని చంపుతానని మరి చెప్పినప్పుడు ఆ మాట విని నాబాలు భయంతో బిగుసుకుపోయి గుండె పగిలి చనిపోతాడు. అంటే భయము ఎంత భయంకరమైందో. అలాగే మనము సామాన్యులేంది, మరి విశ్వాసులేంది, గొప్ప ప్రవక్తలేంది, ఎవరినైనా ఈ భయము ఆవరిస్తూ ఉంది. మనం ఏలియా అని చూస్తే ఏలియా మరి ఒక దినాన భయంతో అరణ్యంలోకి పారిపోతున్నాడు. అసలు ఏలియాని మనం చూస్తే ఒక అద్భుతం వెనపండి ఒక అద్భుతం చేస్తూ వచ్చాడు. మరి మొదటగా కేరీతి వాగు దగ్గర నివాసం ఉన్నప్పుడు ఉదయం సాయంత్రము కాకులు అతనికి రొట్టె మాంసం తెచ్చి పోషించాయి. వాగు ఎండిపోయిన తర్వాత మరి సారేపతి విధానాల దగ్గర దేవుని పంపించినప్పుడు ఆ పొడకు సరిపడే కొద్ది పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది. అయితే దేవుడు ఆ కరువు కాలమంతా ఆ పిండి తరిగిపోలేదు, నూనె తరిగిపోలేదు. అలాగే ఒక విధురాలి కుమారుణ్ణి చనిపోతే ఆ మరణం నుండి ఆ ఏలియా మరి ప్రార్థించి మరి ఆ తల్లికి ఆ కుమారుని అప్పగించాడు. అలాగే మరి ఆకాశం నుండి అగ్ని దిగి రమ్మని ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చి దహించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ యెహోవా గొప్ప దేవుడని కేకలు వేశారు. ఆ తర్వాత 450 బయలు ప్రవక్తలను చంపేశాడు. ఆ తర్వాత మనం చూస్తే వర్షం రాకూడదు అని ప్రార్థన చేస్తే 300 సంవత్సరం వర్షం రాకుండా
వర్షం పడాలి అన్నప్పుడు మళ్ళా తిరిగి ప్రార్థన చేసినప్పుడు వర్షం పడేట్టుగా చేశాడు. అంతేకాదు యోధాన్ని రెండు పైలుగా చేశాడు. ఈ విధంగా చూస్తూ ఉంటే ఏలియా అద్భుతం ఏమంటే అద్భుతం జరిగింది. అటువంటి ఏలియా ఒక దినాన భయపడి పారిపోతున్నాడు. ఎందుకు భయపడ్డాడు అంటే యజ్బేల్ రాణి సవాల్ చేసిందనమాట. ఏమని అంటే, నువ్వు ఇలా చంపేశావు 450 మంది ప్రవక్తల్ని, రేపు ఈ దినం కల్లా నువ్వు లేకుండా చేస్తానని. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అతనిలోనికి భయము ఆవరించి ఆ భయంతో అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఈ భయము ఎందుకు అతనికి అంత గొప్ప ప్రవక్తకి భయం వచ్చింది అంటే, ఎప్పుడైతే ఒక ఆ సమస్యను అతడు లోనికి రానిచ్చాడో అతనికి భయం వచ్చింది. ఎప్పుడైతే మనము ఒక సమస్యను మన లోనికి రానిస్తామో అప్పుడు ఆ సమస్యను బట్టి మనం భయపడతా ఉంటాం. అయితే మనము ఎప్పుడైతే సమస్య వైపు చూస్తూ ఆ సమస్య ద్వారా వచ్చే నష్టము లేక అవమానము తీవ్రత దాని ద్వారా వచ్చేవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకున్న ఉంటూ ఉన్నప్పుడు భయం మనలోకి వస్తుంది. అయితే ఈ భయాన్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు ఈ భయం రాకుండా మనం ఏం చేయాలి అంటే, ఏ సమస్యను కూడా మన లోనికి రాకుండా చూడాలి. మరి లోపలికి రాకుండా చూడాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏలియాని మనం చూస్తే, మరి దేవుడు చేసిన అద్భుతాలన్నిటినీ అంటే కెరీతి వాగు దగ్గర కాకుల చేత పోషించిన దాన్ని, సారపతి విధురాల చేత పోషింపబడిన దాన్ని, అలాగే యోధాన్ని రెండు పైలుగా చేసిన దాన్ని, వర్షం కురవమంటే కురవటం వద్దంటే ఆగిపోవటం, ఇలా అగ్ని ఆకాశం దిగినప్పుడు దహించినట్లుగా, అలాగే ఇవన్నీ ఎన్నో అద్భుతాలు చేసిన దేవుని శక్తి కంటే యజ్బేలు మాట ఏమాత్రం శక్తి కాదని అతను గ్రహించినట్లయితే, అతను ఆలోచించుకున్నట్లయితే, ఆ సమయంలో దేవుని యొక్క శక్తిని దేవుని ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ భయం అతనిలోకి వచ్చేది కాదు. అయితే ఏలియా చేసినది ఏంటంటే, దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని వదిలిపెట్టి యజ్బేలు అన్న మాటలు పదే పదే జ్ఞాపకం చేసుకొని, ఒక రాణి చేతిలో ఒక స్త్రీ చేతిలో నేను చనిపోతానేమో, ఎంత అవమానకరమో ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు అని అనుకొని భయపడి పారిపోయాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ విషయంలో మనం భయపడటానికి వీల్లేదు. ఎందుకంటే ఏ సమస్య కూడా ఏమీ చేయదు. మనం సమస్య లోనికి వెళ్ళినా కూడా, ఎంత అట్టడుగు అగాధంలోకి వెళ్ళినా దేవుడు మనల్ని ఆ సమస్యలోంచి బయటికి రక్షించడానికి సమర్థుడు. అయితే సైతాన్ ఏం చేస్తుందంటే, మరి దేవుడు ఎలాగైనా మనల్ని రక్షిస్తాడు కాబట్టి సైతాను ఆ సమస్య ద్వారా మనల్ని భయపెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే భయం మనలో వస్తుందో, మనలో అవిశ్వాసం వస్తుంది, దాని ద్వారా మనం దేవుని యొక్క ప్రభావాన్ని మర్చిపోయి పదే పదే ఆ సమస్యను చూస్తూ ఆ సమస్యలో పడిపోయి భయానికి గురయ్యి చివరికి సాతాను వశంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి సమస్యలు ఎప్పుడు భయపడకూడదు, సమస్యల్లో ఎప్పుడు మనం ఎదుర్కోవాలి. బైబిల్లో చూస్తే, మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య అంటే, ఎవరైనా సరే ఆయన నిలబెట్టిన విగ్రహానికి పూజ చేయాలి, చేయకపోతే మనుషుని అగ్నిగుండంలో పడవేస్తాను అన్నప్పుడు వీళ్ళెవ్వరు భయపడకుండా దాన్ని ఆ సమస్యను ఎదుర్కొన్నారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మేము ఇది చెయ్యము, దీంట్లోంచి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రము ఇటువంటి పని చేయము అన్నప్పుడు వారు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. అయితే దేవుడు అక్కడ మరి వారితో ఉండి అగ్ని వాసన కూడా వారికి అంటకుండా దేవుడు కాపాడి నడిపించాడు. చూడండి, వారు సమస్యకు భయపడలేదు కానీ సమస్య లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? సమస్యలు వదిలేశాడా? సమస్యలు విడిచిపెట్టాడా? ఆ సమస్య లోపలికి వెళ్ళినా ఆ సమస్యల ద్వారా వచ్చే భయం, శ్రోధన కానీ, కీడు కానీ రాకుండా అక్కడ దేవుడు నిలబడి దాంట్లోంచి బయటికి నడిపించాడు. అలాగే మనం దానియేలును పరిశీలించినట్లయితే, మరి దానియేలు కూడా ఒక సమస్య వచ్చింది. ఏంటంటే, మరి ప్రార్థన చేయకూడదు, ఒక 4 రోజులు చేస్తే గనక సింహబోనులో వేస్తాము. ఇట్టి శాసనం వచ్చినప్పటికి కూడా దానియేలు యథాప్రకారంగా ప్రార్థన చేశాడు. అయితే అతను తీసుకెళ్ళి సింహబోనులో వేశారు. వేసినప్పుడు సింహం కూడా ఏమి చేయలేకపోయింది. చూడండి, అతను సమస్యకు ఎదురు నిలబడినప్పుడు, సమస్యకు భయపడకుండా ఉన్నప్పుడు సమస్య లోపలికి వెళ్ళిపోయాడు, కానీ ఆ సమస్యల్లో దేవుడు అతన్ని బయటికి రప్పించాడు. కాబట్టి మనం ఒకవేళ మన జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు, మరి కుటుంబ రంగ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎన్నో ప్రతిదినం వేధిస్తూ భయపెడుతూ ఉంటాయి. అయితే ఏ సమస్య కూడా మనల్ని ఏమీ చేయదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయటానికి సమర్థుడు. నువ్వు ఒకవేళ అట్టడుగు అగాధంలో ఉన్నప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ విధంగానైనా సహాయం చేసి మనల్ని బయటికి నడిపించి రప్పించగల దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏ సమస్యకు మీరు భయపడొద్దు.
అలాగే బైబిల్లో చూస్తే ఒక సమస్యను ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు భయపడుతున్నారు, ఒకళ్ళు సమస్యకు నిలబడ్డారు. సౌలు మనం దావీదు చూస్తే ఇద్దరికి ఒకే సమస్య గొల్యాతు. సౌలు దావీదు ఇద్దరు కూడా దేవుని బిడ్డలే, ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకం పొందినవారు. కానీ సౌలు అయితే రాజు, దావీదైతే ఒక చిన్న బాలుడు గొర్రెల కాపరి, సౌలైతే పెద్దవాడు రాజు యుద్ధ నేర్పరి. అయితే ఈ విషయంలో మనం పరిశీలిస్తే సౌలు ఒక రాజు అయ్యుండి, దేవుని బిడ్డ అయ్యుండి, అభిషేకం పొందినవాడు అయ్యుండి ఆ గొల్యాతు అనే సమస్యకు భయపడి దాదాపు 40 దినాలు దాక్కున్నాడు. అదే సమస్యను దావీదు చిన్నవాడు అయినప్పటికీ కూడా నిలబడినప్పుడు, ఒక కేవలం ప్రార్థన చేసి ఒక రాయి విసిరినప్పుడు ఆ సమస్య అతని పాదాల దగ్గర పడిపోయింది. కాబట్టి సమస్యకు ఎప్పుడూ కూడా మనం భయపడొద్దు, ఏ సమస్య కూడా మనల్ని ఏమీ చేయదు. కాబట్టి ఇప్పుడు దినాల్లో ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. కూర్చుంటే భయము, లేస్తే భయం, తినాలంటే భయం, ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయము. ఈ భయం ప్రతి ఒక్కరిని ఆవరించింది. అయితే దేవుడు మనతో ఉన్నాడు. ఏ సమస్య, ఏ రోగము, ఏ భయం మనల్ని ఆవరించదు. ఒకవేళ మనం దానిలోకి వెళ్ళినా కూడా దానిలోంచి బయటికి రప్పించడానికి దేవుడు సర్వశక్తిమంతుడు. కాబట్టి మన జీవితాలు వచ్చే ప్రతి దానికి మీరు భయపడొద్దు, బాధపడొద్దు. చాలామంది రాబోయే దినాల గురించి చింతపడుతూ ఉంటారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, మరి ఈ యొక్క సమయంలో చాలామంది ఉద్యోగాలు పరిస్థితి పోతాయేమో, ఉద్యోగం లేకపోతే ఎలాగా, ఉద్యోగాలు లేక పనులు లేక మరి అన్ని విషయాల్లో భయపడుతూ, మరి అన్ని విషయాల్లో చింతపడుతూ వేదన పడుతూ ఉన్నారు. అయితే మన దేవుని మీద ఆధారపడ్డప్పుడు మరి ఏలియాని దేవుడు పోషించిన దేవుడు మనల్ని పోషించడా, ఏలియాకు సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేయడా? అయితే మన జీవితాల్లో ఎప్పుడూ కూడా దేవుడు గతించిన దినాల్లో మనకి ఏమేమి మేలు చేశాడో స్మరించుకుంటూ ఆయనకి స్తుతులు చెప్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తుంది. అప్పుడు ఏ సమస్యకు మనం భయపడము, ఏ సమస్య కూడా మనల్ని ఏమీ చేయదు. ఒకవేళ సమస్యలోనికి నువ్వు వెళ్ళినా, ప్రస్తుతం ఇప్పుడు సమస్యల్లో ఉన్నా కూడా భయపడద్దు. ఎందుకంటే ఒకనొక దినాన్ని దేవుడు గొప్ప విడుదలిస్తాడు, గొప్ప స్థాయిలోకి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మరి బాధపడద్దు, భయపడద్దు. ఈ యొక్క సమయంలో ఎవరైతే ప్రతి దినము భయపడుతున్నారో వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. మరి దేవుడు చెప్పాడు కదా 360 సార్లు అంటే ప్రతి దినము రోజుకొక్కసారి భయపడొద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరికను మనం జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ లోకంలో భయపెట్టేవి చాలా ఉంటాయి, మనం భయపడుతున్నప్పుడు ఇంకా భయపడతా ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు కూడా భయం అనే శత్రువుని పారదోలుతూ ధైర్యంతో దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగాల. ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మరి ఎవరైతే మీరు ప్రతి దినం భయపడుతూ వణుకుతూ ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థన చేస్తాను. ఒకసారి మీరు ఆ విషయంలో ఉన్న వారందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం నాయన, బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ప్రతి చిన్న విషయానికి భయపడుతూ మరి ఆందోళన చెందుతూ ఉన్నారు. వారి నిమిత్తము ఈ దినము చేసే ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకొని, ఏ సైతాన్ అయితే వారిని భయపెట్టి వారిని ఆ విధంగా గురి చేస్తుందో అట్టి సైతాన్ నుంచి వారికి విడుదల అనుగ్రహించి ధైర్యంతో వారు ముందుకు సాగటానికి మీ గొప్ప శక్తిని వారికి అనుగ్రహించమని యేసు శక్తిల నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి బుధవారం ఫ్యామిలీ ప్రేయర్ టైంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అది శ్రేష్టమైన నామంలో వందనాలను తెలియజేస్తున్నాను. మరి వాక్యం చెప్పుచుండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా కోరుచు ఉన్నాను. మరి ఈరోజు మన అంశము లోతు యొక్క కుటుంబము. లోతు అనేది ఒక మనిషి యొక్క పేరు. అయితే ఈ లోతు గురించి అలాగే లోతు కుటుంబం గురించి మనం ధ్యానం చేద్దాం. లోతు గురించి చెప్పాల్సిందంటే ఒక మాటలో ఆత్మీయ లోతు లేని లోతు. ఆత్మీయ జీవితంలో ఎటువంటి లోతైన అనుభవాలు లేకుండా ఈ లోతు జీవిస్తూ ఉన్నాడు. ఆది కాండము 19:12-13 మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరవండి. ఆది కాండము 19:12-13. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలని, ఈ ఊరిలో నీ కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చి తిమి, వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయని గనుక
దాని నాశనము చేయటకు యెహోవా మమ్మను పంపనని చెప్పగా. చూసారా, ఇక్కడ గమనిస్తే దేవుడు లోతుని, లోతు యొక్క కుటుంబాన్ని ఆ సొదొమ నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉన్నాడు. సొదొమలో అగ్నిచేత దహించబడుతూ ఉంది. ఆ అగ్నిచేత దహించబడటంలో లోతు కుటుంబము ఉండకుండా తప్పించబడాలని దేవుని చిత్తము కనుక లోతుని, అతని కుటుంబాన్ని తప్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచిస్తూ ఆ మాట తెలియజేసి ఉన్నాడు. ఇదే పద్ధతి అనేక స్థలాల్లో మనం చూడగలం. యెహోషువ గ్రంథము 6:26-25 చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము 6:25 చదువుకుందాం. రాహాబును వేశ్య యెరికోను బిగుచుచుటకు యెహోషువ పంపిన దూతలని దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతుకొనిచ్చాను. ఆమె నేటి వరకు ఇస్రాయేల్ మధ్య నివసించుచున్నది. చూసారా, రాహాబను వేశ్య కూడా యెరికో పట్టణము నాశనము చేయబడుతున్న సమయంలో రాహాబను వేశ్య, ఆమె కుటుంబ సభ్యులంతా తప్పించబడ్డారు, రక్షించబడ్డారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకు దేవుడు రాహాబును తప్పించాడు? ఆమె ఒక వేశ్యగా ఉంది. మరి వేశ్యని ఎందుకు తప్పించాడు, ఎందుకు రక్షించాడంటే ఆమె దేవుని పక్షాన నిలబడింది, దేవుని సేవకులకు నమ్మకంగా ఉంది. ఆ మెయిన్ క్వాలిటీని దేవుడు చూశాడు కనుకనే మిగతా ఏది దేవుని కనపడలేదు. మిగతా మనుషులంతా ఒకవేళ 2-in-1గా ఉండొచ్చు, అపనమ్మకంగా ఉండొచ్చు, వాళ్ళు భక్తి పరులే కావచ్చు, ప్రార్థనా పరులే, కానీ దేవుని సేవకులకి దేవుని పక్షాన అపనమ్మకంగా ఉండి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నమ్మక ద్రోహం చేస్తూ ఉండొచ్చు. అందుకే వాళ్ళు యెరికో పట్టణంలో నశించిపోయారు. కానీ రాహాబను వేశ్య దేవుని సేవకులకి పంపించిన వాళ్ళకి కూడా నమ్మకంగా ఉంది. కాబట్టి దేవుడు ఆమె కుటుంబాన్ని ఆ నాశనం నుంచి తప్పించాడు. ఈరోజు మనం కూడా గమనిస్తే ఆ మెయిన్ క్వాలిటీ అదే. నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, నీ బ్యాక్గ్రౌండ్ ఎంత హీనమైన స్థితిలో ఉన్నా, ఎంత దురాత్మ బట్టి ఎంత విచ్ఛిన్నమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే దేవుని సేవకులకి, సంఘానికి నమ్మకంగా ఉంటావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు లోకు సంబంధం మనం చూస్తే ఏ విధంగా ఒక వ్యక్తికి ఒక తండ్రి, ఒక తల్లి ఉంటారో అదేవిధంగా ఆత్మ సంబంధం కూడా మనకు ఒక తండ్రి, ఒక తల్లి ఉండాలి. అనేక మంది తండ్రులు, అనేక మంది తల్లులు ఉంటే అది పూర్తిగా అపహాస్యపాలు, అంటే వ్యభిచారంలోకి వచ్చేస్తాం. అంటే వ్యభిచారులు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరా? ప్రవేశించలేరు. కనుక నీ ఆత్మీయ జీవితంలో ఒక తండ్రికి, ఒక తల్లికి నమ్మకంగా ఉన్న రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ నరకమనే నాశనాన్ని తప్పించి శ్రేష్టమైన పరలోక రాజ్యానికి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మన జీవిత యాత్రలో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి హీనమైన స్థితిలో ఉన్నా, ద మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే దేవుని సేవకులకి, సంఘానికి, దేవునికి నమ్మకంగా నువ్వు నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిగతులు మార్చేసి ఒక శ్రేష్టమైన స్థానంలోకి తీసుకువెళ్తాడు. రాహాబుని గమనిస్తే ఒక వేశ్య, కానీ దేవుడు మార్చాడు. ఆ తర్వాత యేసు క్రీస్తు వారి యొక్క జన్మ ప్రణాళికలో భాగస్వామురాలుగా చేర్చేశాడు. చూసారా ఎంత ఆశ్చర్యము? ఈరోజు నువ్వు కూడా ఎటువంటి హీనమైన స్థితిలో ఉన్నా, ఎటువంటి బలహీనత కలిగి ఆ బలహీనతో బాధపరుస్తూ నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నా, ఎప్పుడైతే సంఘానికి, సంఘ సేవకులకి, నీ తల్లికి, నీ తండ్రికి నమ్మకంగా ఉంటావో అప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే బలమైన కార్యాన్ని చూడటానికి నీకు అవకాశం దొరుకుతుంది. కనుక చాలామంది భక్తి పరులే, ప్రార్థన పరులే, కానీ ఈ క్వాలిటీ వాళ్ళకు ఉండదు. ఎప్పుడైతే అపనమ్మకంగా ఉంటారో డెఫినెట్గా 2-in-1గా ఉంటారు. ఇక్కడ చేసే ఇక్కడ చేస్తూ ఉంటారు, బయట చేసే బయట చేస్తూ ఉంటారు. ఎటువంటి ఆశీర్వాదం లేకుండా పూర్తిగా దురాత్ముడు వాళ్ళ జీవితాలని, కుటుంబ జీవితాలని కబలించి వేస్తున్నాడు. కనుక ఆ సత్యాన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైతే ఆ వేశ్య ఏ విధంగా అయితే నమ్మకంగా దేవుని పక్షాన, దేవుని సేవకుల పక్షాన నిలబడిందో అప్పుడు పరిశుద్ధాత్మని కార్యం చూసిందో, అదేవిధంగా మీరు కూడా నిలబడి దేవుడు చూసే గొప్ప కార్యాన్ని చూడవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి యోసేపుని బట్టి కూడా అతని కుటుంబాలంతా తప్పించబడ్డారు. దేని నుంచి? కరువు నుంచి తప్పించబడ్డారు. కరువుతో అల్లాడిపోతున్నప్పుడు యోసేపుని బట్టి ఆ కుటుంబ సభ్యులంతా ఐగుప్తుకు వచ్చారు. అక్కడ సమృద్ధితో
నింపబడ్డారు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యము 16వ అధ్యాయం తీద్దాం. 16వ అధ్యాయంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబాలు ఏ విధంగా రక్షించబడ్డాయో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము ఇక్కడ చూసుకుంటే 14వ వచనము, అప్పుడు లూదియాయును దేవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయోతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యం ఉంచెను. చూసారా, ఆ తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మెరించితే నా ఇంటికి వచ్చిండని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ గమనిస్తే లూదియా ఆమె కుటుంబ సభ్యులంతా రక్షించబడ్డ మనం చూస్తూ ఉన్నాం. అలాగే 30వ వచనం చూస్తే వారిని వెలుపలకు తీసుకువచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనన్ను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నింటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికిని అతని ఇంటి వారందరికి దేవుని వాక్యము బోధించిన. చూసారా, చెరసాల నాయకుడు అలాగే లూదియా ఏ విధంగా రక్షించబడ్డారో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను కూడా రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితము అవమానకరంగా ఉందా లేదా దేవునికి మహిమకరంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ గమనిస్తే మనం ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాం. లోతు యొక్క జీవితాన్ని గమనిస్తే అక్కడ ఏ విధంగా అతని అల్లుళ్ళు అతని ఎగతాళి చేస్తున్నారో మనం చూడవచ్చు. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనము, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలని పెండ్లాడైనన్న తన అల్లుతో మాట్లాడి, లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. చూసారా, ఎందుకు ఈ విధంగా ఎగతాళి చేశారంటే కారణం లోతు జీవితమే. లోతు వారి మధ్య సాక్షాత్తంగా బ్రతకలేదు, పూర్తిగా అవమానకరంగా తన జీవితాన్ని జీవించాడు. కాబట్టే తన అల్లుళ్ళ ఎదుట పూర్తిగా ఎగతాళిగా మార్చబడ్డాడు లోతు. అయితే ఈ విషయాన్ని క్రొత్త నిబంధనలు కూడా వ్రాయబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక తీద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మరి ఏం తెలియజేస్తుందో చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటి బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చూసారా ఏమి వ్రాయబడి ఉందో. ఇక్కడ లోతు ఆ బాధని అనుభవించిన అవసరం లేదు, ఎందుకంటే సొదొమని విడిచి ఉండవలసింది, కానీ అలా చేయలేదు. తన మనస్సు నొప్పించుకుంటూ అక్కడే నిలిచిపోయాడు లోతు. వ్యాపారంలో వ్యవసాయంలో వారితో పాటు కలిసి పనిచేశాడు, అన్నదమ్ముల్లాగా మిగిలిపోయాడు. ఆ తర్వాత గమనిస్తే బైబిల్ సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవరిని చెరుపునట్లు. క్రమాన లోతు యొక్క ఆత్మ సంబంధమైన జీవితము శరీరానుసారంగా మారిపోయింది. అనేక లోపాలు లోతు జీవితంలో బయటపడ్డాయి. భయంకరమైన పాపాలు చేయడానికి పూర్తిగా ప్రేరేపితుడై ఆ భయంకరమైన పాపాలు లోతు జీవితంలో జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఉన్న ప్రదేశం ఎట్లాంటిది, మనం చేస్తున్న సహవాసం ఎలాంటిది, దాన్ని బట్టే మన జీవితము ఆధారపడి ఉన్నది. మన సహవాసము మనం ఉంటున్న ప్రదేశము మంచిదైతే డెఫినెట్గా అబ్రహాము వలె గొప్పవాళ్ళుగా మిగులుతాం. అలా కాకుండా మనం ఉన్న ప్రదేశము మనం చేస్తున్న సహవాసం పూర్తిగా దుర్మార్గులతో అయితే డెఫినెట్గా మన జీవితం మీద ఆ ప్రభావం ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ మార్గంలోనే మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుంటే లోతు యొక్క ప్రవర్తన బట్టి ఒక్కరైనా మారలేదు, కానీ అందరికీ అతని జీవితం బట్టి అవమానమే మిగిలింది.
కుమారులు కూడా లోతు మాట వినలేదు. కుమారుని భక్తి విశ్వాసంలో పెంచే బాధ్యత లోతు మీద ఉంది. అబ్రహాం ఏ విధంగా అయితే తన కుమారుల్ని, తన ఇంట ఉన్న వారందరినీ భక్తి మార్గంలో పెంచాడో ఆ విధంగా లోతు చేయలేకపోయాడు. ఎందుకంటే లోతు ఎప్పుడైతే సహవాసంలో అతను ఉన్న ప్రదేశంలో పూర్తిగా ఆ విషయాల్లో ఉన్నాడు కనుక సేమ్ అదే ప్రొసీజర్ని ఫాలో అయిపోయాడు. తన కుమారులు కూడా నీతి విషయాల్ని బోధించలేకపోయాడు, దేవుని మార్గంలో పెంచలేకపోయాడు. లోతు కోటీశ్వరుడే కానీ తన కుమారుల్ని పూర్తిగా దేవుని మార్గంలో లేకుండా ఆ సొదొమ అగ్నిలోనే వాళ్ళ కుమారులంతా దహించబడ్డారు. అలాగే కుమార్తెలంతా కూడా భ్రష్టులు అయిపోయారని బైబిల్ సెలవిస్తుంది. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు పిల్లలు మార్చబడాలంటే ముందు మనము భక్తి మార్గంలో ఉండాలి. మన సహవాసం మంచిది కానప్పుడు, మనం ఉంటున్న ప్రదేశము మంచిది కానప్పుడు డెఫినెట్గా ఆ ప్రభావము పిల్లల భవిష్యత్తుపై పనిచేస్తూ ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుంటే పిల్లల్ని పెంచే విషయంలో తల్లి పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. హన్న తన కుమారుని సమూయేలుని ప్రవక్తగా చేసింది, అలాగే న్యాయాధిపతిగా మార్చింది. అలాగే యూనికే తన కుమారుడైన తిమోతిని పౌలుకు జత పనివానిగా చేసింది. ఈరోజు ఒక తల్లిగాను ఉంటే నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి నీ పిల్లల యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది. కనుక ఒక శ్రేష్టమైన ప్రార్థన జీవితం కలిగి నీ పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వమని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్క తల్లి కూడా మోకరించి ప్రార్థన చేయండి, పిల్లల కోసం ప్రార్థన చేయండి, యథార్థంగా ఉండండి. డెఫినెట్గా మీకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఆ తర్వాత ఆదికాండము 19:26 మనం జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కసారి తీద్దాం అందరం. ఆదికాండం 19:26, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయన. చూసారా, లోతు పడిపోయాడు, లోతు భార్య పడిపోయింది, కుమారులు పడిపోయారు, కుమార్తెలు పడిపోయారు, మొత్తం అందరూ పూర్తిగా పడిపోయారు. అయితే లోతు భార్య లోకానికి లోక ఆశలను చూసి పూర్తిగా పడిపోయి ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. ఇదే విషయాన్ని మనం పరిశీలన చేస్తే దీనికి ఆపోజిట్ ఒకరు ఉన్నారు, అదే రూతు. రూతు లోక ఆశలకి పడిపోలేదు, నిలవబడింది, దేవుని నామాన్ని మహింపర్చింది, దేవుని ప్రణాళిక ఆమె జీవితంలో సంపూర్తిగా నెరవేర్చింది. ఇక్కడ గమనిస్తే లోతు భార్య పేరు వ్రాయడానికి పరిశుద్ధాత్మునికి ఇష్టం లేదుగా కనిపిస్తూ ఉంది. అలా ఆమె పేరు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉండలేదు. అలాగే రూతు పేరు మీద ఒక గ్రంథమే వ్రాయబడి ఉందని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి వంశవాళిలో రూతు పేరు చేర్చబడింది. ఈరోజు చాలామంది ఉప్పు స్తంభంగా మిగిలిపోవాలనుకుంటున్నారా, లేకపోతే దేవుని ప్రణాళికలో జీవ గ్రంథంలో మీ పేరు వ్రాయబడాలని అనుకుంటూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. లోకానికి లోక ఆశలకి లొంగిపోతే లోతు భార్యలాగా మనం కూడా పూర్తిగా ఉప్పు స్తంభంలాగా మారిపోతాం. లోకము లోక ఆశలు పక్కన పెట్టి పూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవునికి విలువిస్తూ, దేవుని సహవాసానికి విలువిస్తూ మనం ముందుకు వెళితే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి లోకానికి లోక ఆశలకి పడిపోకుండా రూతు వలె శ్రేష్టమైన జీవితాన్ని జీవించి తద్వారా మన పేర్లు కూడా జీవగ్రంథంలో వ్రాయబడే అవకాశాన్ని మనము పొందుకుంటాం. ఈరోజు నువ్వు ఉప్పు స్తంభంగా మారాలనుకుంటున్నావా, లేకపోతే జీవగ్రంథంలో నీ పేరుని ఉండాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. మనం గమనిస్తే లోతు చేసిన ఒక పొరపాటు వల్ల అతని కుటుంబం అంతా ఈరోజు ఈ స్థితికి పడిపోయింది. అతని సహవాసం మంచిది కాదు, అతను ఉండే ప్రదేశం మంచిది కాదు. ఈరోజు కొత్త నిబంధనలు కూడా యూదా ఇస్కరియోతు మనం పరిశీలన చేస్తే అతడు యేసుక్రీస్తు వారితోనే ఉంటాడు, ఆ తర్వాత శాస్త్రులతో పరిశీలతో చేతులు గడుపుతూ ఉంటాడు, వాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఉంటాడు. తద్వారా జీవితం ఏ విధంగా అర్ధాంతరంగా మిగిలించబడిందో, ఏ విధంగా అపోస్టులైన జీవితము, అతని జీవితం ఏ విధంగా అవమానకరంగా మిగిలిపోయిందో ఈరోజు మనం గమనించవచ్చు. కనుక మన జీవితంలో మనం చేస్తున్న సహవాసం ఎవరితో ఉంది? పడిపోయిన వాళ్ళతో ఉందా, జారిపోయిన వాళ్ళతో ఉందా? డెఫినెట్గా జ్ఞాపకం చేసుకో, ఆ ఎఫెక్ట్ నీ మీద, నీ కుటుంబం మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే కోరాహు, దాతను, అభిరాము వాళ్ళతో చేతులు కలిపిన 250 మంది మోషేకు వ్యతిరేకంగా లేచినప్పుడు వాళ్ళ జీవితాలు ఏమైనాయి? వాళ్ళ సహవాసం ఎలా ఉంది? వాళ్ళ జీవితాలు పూర్తిగా భూమి నెరవేర్చి వాళ్ళ కుటుంబాలని మింగేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మని బలమైన కార్యము పనిచేస్తూ ఉన్నప్పుడు అబ్రహాం ఎందుకు గొప్పవాడయ్యాడు? ఎందుకంటే అతని సహవాసం మంచిగా ఉంది, అతని ప్రదేశం మంచిగా ఉంది. కానీ లోతు ఎందుకు ఆ విధంగా అయ్యాడంటే
అతను ఉంటున్న ప్రదేశం మంచిది కాదు, అతను చేస్తున్న సహవాసం మంచిది కాదు. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన సహవాసం ఎవరితో ఉంది, మనం ఉంటున్న ప్రదేశం ఎవరితో ఉంది. ఒకవేళ నువ్వు నీతిపరుడివే, లోతు నీతి మందిరం బైబిల్ చదివిస్తుంది, కానీ అతనుకున్న సహవాస దోషం వల్ల ఆ బుద్ధులు వచ్చేసి పూర్తిగా పడిపోవడానికి దారితీసింది. కనుక పరిశుద్ధులతో సహవాసం చేయాలి, పరిశుద్ధమైన ప్రదేశంలో ఉండాలి. పడిపోయిన వాళ్ళతో, జారిపోయిన వాళ్ళతో, దేవునికి వ్యతిరేకమైన వాళ్ళతో చేతులు కలిపినప్పుడు డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ పూర్తిగా కుటుంబం మీద పనిచేస్తూ ఉంటుంది. కుటుంబం అంతా పూర్తిగా నష్టాలకు వెళ్ళిపోతుంది, దురాత్మ పనిచేస్తుంది. పరిశుద్ధాత్మని కార్యాలు, ఆయన అద్భుతాలు ఏమాత్రం చూడలేకుండానే తమ జీవితాన్ని వాళ్ళు ముగిస్తారు. కనుక ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోండి, లోతు నుంచి చాలా ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకొని ఉన్నాం. ఆత్మీయ సత్యాలు తెలుసుకొని వాటిని జీవితంలో అవలంబించండి, ఆచరించండి. తద్వారా పరిశుద్ధాత్మనిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోండి. దేవుడి వాక్యము దీవించిన గాక. ఆమెన్. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆత్మస్వరూపి, ఆదరణకర్త, ఆశ్రయదుర్గమ్మ, ఈరోజు పరిశుద్ధాత్మదేవ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభు. ఏ విధంగా జీవించాలో, లోతు జీవితము, అతని కుటుంబ జీవితము ఏ విధంగా ఉందో, దాని కారణాలు ఏంటో మాకు తెలియచేసావు. ఆ విధంగా ఉండకుండా అబ్రహాము వలె ఉంటూ ఒక శ్రేష్టమైన మీ నుంచి ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా ఉండి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. అన్ని విషయాల్లో మీ తోడు, మీ సహాయం దయచేయండి ప్రభు. ఫలభరితమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎవరితో చేతులు కలుపుతున్నామో, ఎటువంటి ప్రదేశాల్లో ఉంటున్నామో, ఎటువంటి సహవాసంలో ఉంటున్నామో దయచేసి మా కళ్ళు తెరిపించి ఒక మంచి శ్రేష్టమైన పరిశుద్ధుల సహవాసంలో ఉండి మీరు ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకొని మీ రాజ్య వారసులుగా మరే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ప్రార్థనలో తప్పులుంటే క్షమించి వేయండి ప్రభు. యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో బైబిల్ ప్లీజ్. లాస్ట్ వీక్ అడిగిన క్వశ్చన్, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉంది, అలాగే సంఘాన్ని దేనితో పోల్చారని అడగడం జరిగింది. మరి ఈ సమయంలో వినర్స్ని చూద్దాం, దయతో చూడవలసిందిగా కోరుచున్నాం. మరి ఈ వారం బైబిల్ క్విజ్ వచ్చేసరికి సహవాసం గురించి బైబిల్లో ఏం రాయబడి ఉంది, ఏ వాక్యాలు సహవాసం గురించి తెలియజేస్తున్నాయో మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి లాస్ట్ వీక్ యాక్టివిటీ ఇచ్చాము, మరి పాస్టర్ గారి వాక్యము అలాగే నా వాక్యము మీకు అర్థమైంది, మరి బ్రీఫ్గా రాయమని చెప్పాము. మరి ద బెస్ట్ యాక్టివిటీ మరి చూడవలసిందిగా కోరుచు ఉన్నాం. మరి ఈ వారం యాక్టివిటీ వచ్చేసరికి లోతుని, రాహాబుని దేవుడు ఏ విధంగా తప్పించాడో అదేవిధంగా మీ జీవితంలో కూడా ఒక భయంకరమైన పరిస్థితి గుండి దేవుడు తప్పించిన విషయాలు, మీ కుటుంబాన్ని కానీ వ్యక్తిగత జీవితాన్ని కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా రక్షించాడో, ఏ విధంగా తప్పించాడో మరి కామెంట్ సెక్షన్ కింద తెలియజేయండి. మరి బెస్ట్ యాక్టివిటీని, విన్నర్ని నెక్స్ట్ వీక్ చూడటం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.